హాయ్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? అన్నీ చేసుకొని బాగా తింటున్నారా? ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారా? సూపర్, మీరు సూపర్. సో ఈరోజు నేను చూపించబోతున్నాను అద్భుతమైన మష్రూమ్ మసాలా కర్రీ. ఊర్లల్లో ఉండే కర్రీ ఇదిగోండి. ఊర్లల్లో ఎట్లా ఉండేవాళ్ళంటే, మనం నాటుకోడి మటన్ కర్రీ ఎట్లా వండుతాం అట్లా ఉండేవారు. ఈ మష్రూమ్స్ ఏంటంటే బటన్ మష్రూమ్స్, వైట్గా ఉన్నాయి కూడా దొరుకుతాయి చూడండి. నాకు ఇప్పటికి ఇక్కడ ఇవి దొరికినాయి, నేను వండేస్తున్నాను. మష్రూమ్స్ చాలా చాలా మంచిదండి మన ఇమ్యూన్ సిస్టమ్కి, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వంట చేస్తా దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా పల్లెటూరు స్టైల్లో మష్రూమ్ కర్రీ. అసలు పల్లెటూరు వాళ్ళు మష్రూమ్స్ ఎందుకు వండుతారండి? ఫస్ట్ వచ్చే క్వశ్చన్. వండేవారు ఒకప్పుడు కూరగాయలు లేనప్పుడు, కట్టెలు కొట్టుకోవడం తెచ్చినప్పుడు ఆ కట్టెలకే ఉండే మష్రూమ్స్ని ఇట్లా పెరుక్కొని వచ్చి వండేవాళ్ళు. మంచి కడిగి సూపర్ కర్రీ చేసుకునేవాళ్ళు వాళ్ళు. తర్వాత మానేసాము, మాల్స్లో దొరుకుతాం స్టార్ట్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేసాం మనం, ఎందుకంటే కట్టెలు కొట్టేవాళ్ళు లేరు కాబట్టి మానేసాం మధ్యలో. సో అప్పటి కర్రీ ఇది. దానికి కొంచెం నేను ఏమంటారు సొగసులు యాడ్ చేస్తాను కదా, అది ఒకటి అర టేస్ట్ కోసం అంతే. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్, పాతకాలంది. పోపు గీపు ఏం వేసేది లేదు, డైరెక్ట్ నేను వండుతా ఇంట్రడ్యూస్ చేస్తాను. పొద్దున్న వెజ్ బిర్యానీ చేశాను, మీకు ఆల్రెడీ ప్రెజెంట్ చేశాను చూశాను కదా. దాన్ని తినేసాం అది, ఇంకా కొంచెం ఉంది. నైట్కి ఏంటి కర్రీ అని ఆలోచిస్తుంటే మష్రూమ్స్ ఇంకా దాంట్లో నాలుగైదు వేసాను. వెజ్ బిర్యానీ ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగుంది. అండ్ ఆ బిర్యానీలో కొంచెం కలుపుకొని కూడా తినొచ్చని ఆశ మిగిలింది నాకు. ఎందుకంటే వెజ్ బిర్యానీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వెజిటేరియన్, మళ్ళీ దాంట్లోకి చికెన్ మటన్ గుర్తొస్తుంటాయి. ఈ మష్రూమ్ దాన్ని పర్ఫెక్ట్గా రీప్లేస్ చేస్తుంది మటన్ కర్రీ టేస్ట్ని. మష్రూమ్ని మీరు పొరపాటును కూడా కటింగ్ చేయకండి, మష్రూమ్ ఎలా ఉంటే అలానే ఉంచండి, అప్పుడే దాని టేస్ట్ అలా దొరుకుతుంది మనకి. దాని కింద చిన్న చిన్నగా కాళ్ళు ఉంటే మరీ పెద్దగా ఉంటుంది, తప్పితే కట్ చేయకండి. ఈ కాడలు కూడా ఉండనివ్వండి, చాలా బాగుంటుంది. నూనె కాగింది అండ్ అదే మార్నింగ్ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇండస్ వ్యాలీ వాళ్ళ కడాయి, చాలా బాగుందండి కడాయి. ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ ఒకటి ఫుల్, ఇంత ఆనియన్, ఎలాంటి పప్పు లేదు. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మష్రూమ్స్ని. ఇంతకీ మష్రూమ్ దేనికి మంచిదంటే మన గట్ హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో పెద్ద క్రియాశీలక పాత్ర వహిస్తుంది, కొలెస్ట్రాల్ని కొంచెం కంట్రోల్ చేయడంలో కూడా మష్రూమ్స్ బాగా పనిచేస్తాయండి. అండ్ వైటమిన్ డి ఉన్న ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో తక్కువ ఉంటాయి. మష్రూమ్స్ వైటమిన్ డి మనకి డైరెక్ట్ ఎండకు కూర్చుంటే తప్పితే చాలా వాటిల్లో దొరకదు, అతి కొద్ది ఇంగ్రీడియంట్స్లో దొరుకుతుంది వైటమిన్ డి, రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. సో వాడండి కంపల్సరీ మష్రూమ్స్. అండ్ మటన్ని చాలాసార్లు మనము బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, 1100 అట్లా ఉన్నట్టుంది మటన్ కేజీ. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, మష్రూమ్స్తో రీప్లేస్ ఈజీగా చేయొచ్చు. నిజంగా మీరు నమ్మరు, ఒకసారి నేను మష్రూమ్ బిర్యానీ పెడితే మటన్ బిర్యానీ అనుకున్నా, ఎంత బాగా వండారు, ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి మంచిగా కలర్ వచ్చేదాకా. ఈ ట్రైప్లై ఉంటాయి కదండి ఈ గిన్నెలు, నాకు భలే నచ్చుతాయి. నేను మార్నింగ్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అందరికీ యూజ్ అవ్వాలి, తెలుసుకుంటాం కదా కొత్తది ఏదైనా విషయం ఉంటే చెప్పా. వెజ్ బిర్యానీలో ఇదిగోండి ఇప్పుడే లైట్గా కలర్ టర్న్ అవుతుంది చూసారా, లైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఫుల్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుచున్నది. మష్రూమ్స్ కరెక్ట్గా చెప్పాలంటే 5-6 నిమిషాల్లో ఉడికిపోతాయండి. మనం సరైన ఫ్లేమ్ ఇచ్చి మంచిగా సరైన మూత పెట్టి చేస్తే జస్ట్ 5-6 మినిట్స్లో కూడా మంచిగా ఉడికిపోతాయి. సో అందుకనే దాని ప్రిపరేషన్ మొత్తం ముందే చేసేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 సెకండ్స్ వేగనివ్వండి చాలు. ఆ తర్వాత మష్రూమ్స్ కంటే ముందు వేస్తున్నాను టొమాటోస్, 2 మీడియం సైజ్ టొమాటోలు ఇట్లా సన్నగా కట్ చేసినాయి. టమాటాలు వేసిన తర్వాత సిమ్ చేసి 1-2 మినిట్స్ ముట్టబెడదాం. సో మంచిగా ఉడికింది, వచ్చి చాలు ఇలాగా 1-2 మినిట్స్ అంతే. ఇప్పుడు వేస్తున్నాను నేను మష్రూమ్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకుందాం పసుపు, 1 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు,
ఇక్కడ ఇక్కడ మా అమ్మమ్మ వేసేది కాదండి, నేను వేస్తున్నాను. ఎందుకంటే నాటుకొడలో కర్డ్ వేస్తామన్నమాట ఆ కౌస్ వాసన పోవడానికి. ఇది ప్లాంట్ ఫంగస్ అనేది ఒకటి ఉంది. కొంతమంది మష్రూమ్స్ తినని రీజన్ కూడా అదేదో స్మెల్ వస్తుందని. ఆ స్మెల్ పోవాలంటే కర్డ్ వేస్తే సక్సెస్ఫుల్గా పోయింది. అందుకని నేను కర్డ్ ఐటమ్ స్టార్ట్ చేశాను. ఇది నా ఇన్పుట్. మష్రూమ్ కర్రీ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా చేసి ఇలాగే పెట్టండి. నేను చెప్పాను కదా చిన్న మష్రూమ్స్ తెచ్చుకోండి, మటన్ మష్రూమ్స్. మష్రూమ్ మష్రూమ్ లాగేయండి, కట్ చేయొద్దు. సో టమాటాలు కలిపినాక 1 మినిట్ ఉంది. ఆ తర్వాత కర్డు ఉప్పు పసుపు వేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. అంటే టోటల్ 5 మినిట్స్ అండి ఇప్పటిదాకా మనం పొయ్యి మీద వేసి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేయండి, ఉడుకుతాయి. మిర్చి కొంచెం మీడియం ఫ్లేమ్ పెడదాము, మరీ చిన్నగా ఉన్నట్టుంది. మీడియం ఫ్లేమ్. ఇప్పుడు పొయ్యి మీద పక్కన మన కెటిల్ ఉంది కదా, మన ఫ్రెండ్లీ కెటిల్. నా దృష్టిలో అయితే దీనికి ఉన్నంత ఫ్రెండ్లీ నేచర్ దేనికి లేదండి. ఎంత హెల్ప్ అవుతుందంటే మనం హాట్ వాటర్ తాగటం అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ ఆల్సో. చాలా చాలా మంచిది. మనం తీసుకునే వాటరు బాడీ సెల్స్ మనం పీల్చుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చగానే తాగాలి, చాలా మంచిది. వాటర్ తాగే ప్రక్రియలో కీలక పాత్ర హాట్ వాటర్ తాగటం. సో మన కర్రీస్లో కూడా వేడివేడిగా ఉన్న కర్రీలో రెగ్యులర్ వాటర్ పోసిన దానికన్నా హాట్ వాటర్ పోస్తే దానికి ఉన్న సాఫ్ట్నెస్ తగ్గకుండా ఉంటుంది, ఆ కర్రీకి ఉన్న సాఫ్ట్నెస్ ఉంటుంది. అందుకని హాట్ వాటర్ వేయండి, చాలా మంచిది. బాడీకి కూడా హాట్ వాటర్ ఇవ్వండి, పీల్చుకుంటుంది తొందరగా. నీళ్లు వేడి అయ్యి వచ్చినాయి, ఇక్కడ పెట్టుకుందాము అండి. ఇది మంచిగా 1.5-2 మినిట్స్ ఉడికింది పెరుగులో. సో అదంతా పీల్చుకొని దానికి ఉన్న ఏమన్నా స్మెల్ గిల్లు ఏమైనా ఉంటే పోగొట్టుకుంది. అండ్ ఈ టైంలో నీళ్ళు పొయ్యక ముందే కారం వేసేద్దాం, కొద్దిగా కరివేపాకు. కారం 1.5 టీ స్పూన్ వేసాను నేను, మీరు తిన్న దాన్ని బట్టి వేయండి. గ్రేవీ ఇవ్వండి, ఇలాగే కావాలి అనుకునే వాళ్ళు ఇలానే సిమ్ చేసేసి మూత పెట్టి చేయొచ్చు. కానీ 1/2 కప్పు నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుందండి. కారం కొంచెం వేగి మగ్గిన తర్వాత నీళ్ళు పోస్తాం. అండ్ ఇందులో వేయాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ మసాలా. ఆయిల్ చూసారా కొంచెం కొంచెం పైకి వస్తుంది. జస్ట్ 1.5 మినిట్ అయింది అంతేనండి కారం వేసి. నేను కొన్ని అంటే కొన్ని 1/2 కప్ వాటర్ పోస్తున్నా చాలు. మటన్ కర్రీ అని చెప్పాను కదా, మటన్ కర్రీలో రెడీ చేయాలి కదా, లేకపోతే మీరు ఊరుకోరు కదా. దీనిలో ఇప్పుడు మనం మసాలా వేస్తున్నాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలుక అన్నీ కలిపి. ధనియాల క్వాంటిటీ 1 టీ స్పూన్ అయితే కనుక మిగతా అన్ని కలిపి 1/2 టీ స్పూన్ వేసేస్తున్నా. మీకు తెలుసు నేను ట్రిక్ మసాలాలే వాడుతున్నానని. ఇది ట్రిక్ మటన్ మసాలా, సూపర్ ఉంది టేస్ట్. అసలు విజయవాడ నుంచి మా ఫ్రెండ్ సుజిని మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తుంది ట్రిక్ మసాలాస్. చెప్తుంది శైలు, అదేంటి శైలు చికెన్లో వేసినా కానీ అది మటన్ ఫ్లేవర్, మటన్ టేస్ట్ వస్తుంది ఏంటి అంటుంది. నేను చెప్పాను చికెన్ మసాలాలో చికెన్ ఉండదు, మటన్ మసాలాలో మటన్ ఉండదు, నువ్వు భ్రమలో ఉన్నావు. ఆ మసాలాకు ఉన్న టేస్ట్, దాని ఫార్ములా అట్లాంటిది. హ్యాపీగా వాడచ్చు అంటే అవును నాకు అన్నిట్లో అదే వేయాలనిపిస్తుంది అంటుంది. నీ ఇష్టం అని చెప్పిన. మొన్న దానికి టమాటో రైస్ ప్యాకెట్స్ కూడా చెప్పిన, ఇన్స్టెంట్ టొమాటో రైస్ చేశాను. మన దాంట్లో కూడా వీడియో ఉంది చూడండి, 2 మినిట్స్లో టొమాటో రైస్. వా, అదిరిపోయే రుచి, సూపర్. బై ది వే కారం కూడా మన సైలాస్ కిచెన్ కారం. చాలామంది దొరకట్లేదు దొరకట్లేదు అని మెసేజ్ చేస్తున్నారు. సారీ అండి, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 2x-3x కొన్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పారు. కొంతమందికి రీచ్ అవటంలో డిలే అయింది మా స్టార్టింగ్ ట్రబుల్ వల్ల. వాళ్ళని కూడా ఫోన్స్లో మా టీమ్ కాంటాక్ట్ అయ్యి మొత్తానికి రెక్టిఫై చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మళ్ళీ కారం వస్తుంది, ఎందుకంటే డైలీ కర్రీస్లో కూడా ఆ కారం చాలా బాగుంటుంది కాబట్టి. ఇంకా మరిన్ని ప్రొడక్ట్స్ కూడా వస్తాయి, మంచి మంచి రేర్ ప్రొడక్ట్స్. జెన్యూనిటీ ఎక్కడ అవసరం ఉందో అలాంటి ప్రొడక్ట్స్, మన రోజువారీ కర్రీస్ని ప్రభావితం చేసే ప్రొడక్ట్స్. చలో, ఆల్మోస్ట్ అయిపోయింది. మటన్ మసాలా వేసిన 1-2 మినిట్స్ ఉంచండి అంతే, అవసరం లేదు. మొత్తం కలిపి 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి. నేను వీడియో మాత్రం 15 నిమిషాలు పెడతాను. కారణం ఏంటంటే మీతో ముచ్చట ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం అన్నమాట. చూస్తా ఇది 10 నిమిషాల్లోనే అయిపోయేటట్టు ఎడిటింగ్ చేద్దాం. దట్స్ ఆల్. ఇప్పుడు మీకు నీళ్లు పోసినట్టు ఎక్కడైనా ఉందా, కానీ ఆ గ్రేవీ మాత్రం సరిపోని ఉంటుంది. కొత్తిమీర కారం కూడా వేసాక టడం.
ఆయిల్ అట్లా పైకి తేలితే ఎంత గ్రేవీ ఉన్నా కానీ ఆయిల్ పైకి తేలుతుందండి. దాని ఉద్దేశం ఏంటంటే ఆయిల్ కర్రీని వదిలిపెట్టింది అంటే కర్రీ పూర్తి స్థాయిలో ఉడికింది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అండి స్టీల్ గిన్నె మారలే చూసారా, స్టీల్ కడాయి ముద్దుగా ఉందండి ఇదైతే. చలో ఇంక అయిపోయింది, కట్టేస్తున్నా. ఈ కడాయిస్తో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను బిర్యానీ చేశాను పొద్దున్న, అలాగే పెట్టేశాను. అండ్ ఇది చేశాను ఇప్పుడు, ఇలాగే పెట్టేస్తాను. దీన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టాల్సిన అవసరం కూడా అనిపించట్లేదు నాకు, నీట్గా అనిపిస్తుంది. దట్స్ ఆల్. టేస్ట్ చేద్దామా, బిర్యానీలోకి టేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇందులో చేశాను, ఇందులోనే ఉంచేసాను. నిజానికి ఎలాంటి మసాలా ఎలాంటి గ్రేవీ అవసరం లేని బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇది. రెసిపీ తప్పకుండా చూడండి, నేను ఇది టేస్ట్ చేయడానికి వాడుతున్నా అంతే. వెజిటబుల్ పులావ్ కొంచెం నోట్లో నీళ్ళురటం అనగానేమి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. చల్లారిపోయినా కానీ బాగుందండి బిర్యానీ. నన్ను దీనిలో మంచి కలుపుతున్నా. పచ్చిమిరపకాయలు కూడా వదలకండి, చాలా టేస్ట్ ఉండే పచ్చిమిర్చి. సూపర్ అబ్బా, నాది ఏది ఆ పదాలన్నీ నిజమైన అర్థం తెలియాలంటే ఇది ఒకసారి తిని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చాలా బాగుంది. వైట్ రైస్లోకి అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది, ఎందుకంటే వెజ్ బిర్యానీలో కూడా కొంచెం పులుపు టమాటో ఉంది కాబట్టి కొంచెం మసాలా ఉంది. దీనిలో కూడా మంచి మటన్ మసాలా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ అనేది దద్దరిల్లిపోతుంది. కానీ వైట్ రైస్లో దీన్ని అసలు సిసలు కమ్మదనం అన్నాను కదా, మటన్ కర్రీ ఎలా ఉంటుంది చూడండి అని ఆ టేస్ట్ తెలుస్తుంది మీకు. సూపర్ సూపర్ చేసేస్తారు కదా మరి, చాలా బాగుందండి. తప్పకుండా చేయండి, చేసే ముందు బాగుంటే కనుక ఒక్కసారి నన్ను తలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ వంటింట్లో మీ హృదయంలో ఉండాలని ఆశపడే మీ శైలజ. థ్యాంక్ యూ.